ఇప్పుడు మనం తర్వాతి ప్రసంగం వైపు వెళ్దాం. లేళ్లపల్లి శ్రీదేవి రమేష్ చెన్నై నుంచి ఈవిడ మాట్లాడబోయే సినిమా ఒక మైల్ స్టోన్ మన ఫిల్మ్ హిస్టరీలో. శంకరాభరణం, శంకరాభరణం గురించి మాట్లాడబోతున్నారు. లేళ్లపల్లి శ్రీదేవి రమేష్ గారు. ధన్యవాదాలండి రాధిక గారు. నమస్కారం, సభా సరస్వతికి నమస్కారం అండి. సినీ ముందుగా చంద్రమోహన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అండి. సభాముఖంగా సినీ నటులు శ్రీ చంద్రమోహన్ గారి 80వ జన్మదినం సందర్భంగా చంద్రమోహన్ నటనా వైదుష్యం అనే పేరుతో శ్రీ వంశీ గ్లోబల్ అవార్డ్స్ వారు నిర్వహిస్తున్నటువంటి అద్భుతమైన ఈ కార్యక్రమంలో నేను ఎంచుకున్న సినిమా రాధిక గారు మీరు చెప్పినట్టు శంకరాభరణం సినిమా. దీని గురించి మాట్లాడడం అంటే కత్తి మీద సామ్ చేయడం అన్నటువంటి, ఎందుకంటే అతిరథ మహారాజులు అందరూ ఉన్నారు. కానీ నా కోణంలో నేను చెప్పడానికి ప్రయత్నిస్తానండి. ఈ శంకరాభరణం చిత్రం వివరాలకు వెళ్తే ఇది 2 ఫిబ్రవరి 1980 సంవత్సరంలో ఇది విడుదలైందండి. దీని నిర్మాత శ్రీ ఏర్ద నాగేశ్వరరావు గారు, అలాగే ఆకాశం శ్రీరాములు గారు, దర్శకత్వం కథ స్క్రీన్ ప్లే కె విశ్వనాథ్ గారు, మాటలు శ్రీ జంధ్యాల గారు, పాటలు శ్రీ వేటూరి సుందరరామూర్తి గారు, అలాగే కొన్ని కీర్తనలు కూడా ఉన్నాయండి మనకు సదాశివ బ్రహ్మేంద్ర గారివి, తర్వాత కాళిదాసువి కూడా ఉన్నాయి. సంగీత దర్శకత్వం వచ్చి కేవి మహాదేవన్ గారు చేశారు. నటీనటులు జేవి సోమయాజుల్ గారు, తర్వాత మంజు భార్గవి గారు, చంద్రమోహన్ గారు, రాజలక్ష్మి గారు, అల్లు రామలింగ గారు, బా నిర్మల గారు, వీళ్ళంతా చేశారు. పూర్ణోదయ ఆర్ట్స్ క్రియేషన్స్ నుంచి ఈ సినిమా విడుదలైందండి. ఇది తమిళం మలయాళంలో కూడా శంకరాభరణం పేరుతోటే చాలా పేరు ప్రఖ్యాతులు గడించింది. అలాగే హిందీలో సుర్ సంఘం పేరుతో కూడా వచ్చిందండి. కథ క్లుప్తంగా చూసినట్లయితే సంగీత విద్వాంసులైన శంకర్ శాస్త్రికి దేశవ్యాప్తంగా గొప్ప పేరు ప్రతిష్టలు ఉంటాయి. వేశ్య కుటుంబంలో పుట్టిన తులసికి సంగీతం అంటే పంచప్రాణాలు. మంచి నర్తకి, తులసి తల్లికి కూతుర్ని జమీందారు పంచన చేర్చి డబ్బు సంపాదించాలనుకుంటుంది. తులసి పారిపోయి కర్ణాటక వెళ్తున్నటువంటి ఒక ట్రైన్ లో శంకర్ శాస్త్రి గారు ఉన్నటువంటి బోగిలో ఎక్కుతుంది. తులసి పరిస్థితి గమనించి తనతో పాటే ఆశ్రయం ఇస్తారు శంకర్ శాస్త్రి గారు. తులసిని వెతుకుతూ శంకర్ శాస్త్రి గారి దగ్గర ఉన్న కూతురుని తీసుకెళ్తారు తల్లి. జమీందారు గారి వద్ద ఉన్న జమీందారు గారి వద్దకి తులసిని బలవంతంగా తన వశం చేసుకుంటాడు జమీందారు గారు. తులసి అతన్ని చంపి పారిపోతుంది. తులసికి శంకర్ శాస్త్రి గారు తిరిగి ఆశ్రయం ఇవ్వడంతో సంగీతజ్ఞులు పండితులు శంకర్ శాస్త్రి గారిని తిరస్కరిస్తారు. తులసి ఇల్లు వదిలి వెళ్తుంది శంకర్ శాస్త్రి గారికి తన వల్ల అప్రతిష్ట రాకూడదని. తులసికి కొంతకాలం తర్వాత ఒక కొడుకు పుడతాడు. ఎలాగైనా అతన్ని దైవంగా భావించేటువంటి శంకర్ శాస్త్రి గారికి దగ్గర చేర్చి సంగీతంలో గొప్పవాణి చేయాలని కోరిక పడుతుంది. కొడుకు శంకరాన్ని శంకర్ శాస్త్రి గారి దగ్గరికి చేర్చుతుంది. ఆ శంకర శాస్త్రి గారికి ప్రియ శిష్యుడై తన తర్వాత సంగీత వారసత్వాన్ని అందిపుచ్చుకుంటాడు. చివరిలో శంకరం తులసి అబ్బాయి అని తెలుసుకున్న శంకర్ శాస్త్రి గారు సంతోషించి తన కాలి గండపెండరాన్ని శంకరానికి తొడుగుతాడు. సాగర సంఘంలో చెప్పినట్లు నో ఎండ్ ఫర్ ఎనీ ఆర్ట్ అన్నట్లు ఈ శంకరం ద్వారా శంకర శాస్త్రి సంగీత వారసత్వం కొనసాగుతుందని మనం భావించవచ్చు. ఇక చంద్రమోహన్ నటనా వైదుష్యం చూసినట్లయితే కళా తపస్వి విశ్వనాథ్ గారు ఏ పాత్ర అయినా సృష్టించారు అంటే ఆ పాత్ర చిన్నదైనా పెద్దదైనా ఆ పాత్ర ద్వారా ఏదో చెప్పాలనుకుంటారు. ఈ చిత్రంలో చంద్రమోహన్ గారిది అంటే కామేశ్వరరావు గారి పాత్ర అతిథి పాత్ర. అయితే ఆ పాత్ర ద్వారా ప్రేక్షకులకు ఎన్నో విషయాలు అవగతమవుతాయి. ముఖ్యంగా బామ్మతో కామేశ్వరరావు, మాధవాచార్యులు బాబాయ్ దంపతులతో శారద అన్నవరం దర్శనానికి వెళ్తారు. అక్కడే కామేశ్వరరావు శారద మొదటిసారి ఒకరినొకరు చూసుకోవడం, యవనంలో ఉన్న జంటకు కలిగే మధురమైన ప్రేమానుభూతులకు బీజం అక్కడే పడుతుంది. గుడిమెట్లు ఎక్కుతున్న కాముడు బామ్మగారికి మధ్యలో కనిపిస్తుంది శారద మెట్లెక్కుతూ. బామ్మగారికి మరచెంబు నుండి మంచినీళ్ళు అందిస్తూ పొరపాటున గ్లాసును జారవిరుస్తాడు కాముడు. అది మా పుట్టింటి వారిచ్చిన మరచెంబు గ్లాసు అని బామ్మ సనగడంతో ఆ కింద పడుతున్న గ్లాసును చూస్తూ క్రింది మెట్లు మీదున్న శారదను చూస్తాడు. ఏదో తెలియని ఆకర్షణకు లోనవుతాడు. కిందికి మెట్లు దిగుతూ శారద దగ్గర ఆగుతాడు. ఆమె ఆ గ్లాసును అతని చేతిలో పెట్టి తుర్రుమని పిట్టలా పైకి ఎగిరి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మళ్లీ బామ్మ మంచినీళ్ళు అడగటం కింద మెట్ల మీద శారదను చూసి కాముడు బామ్మ నీళ్లు తాగిన గ్లాసును కాముడికి ఇస్తే దాన్ని కావాలనే శారదను మళ్లీ కలవచ్చు నేపంతో కిందికి విసిరేస్తాడు.
ఎదురుగా వస్తున్న ఒక కుర్రాడు ఆ గ్లాసును తీసుకొని చెట్లెక్కి మెట్లెక్తాడు, సంచిలో వేసుకుంటాడు. కాముడు మెల్లిగా మెట్లు దిగి శారద ఉన్న దగ్గరికి వస్తాడు. గ్లాసు కనిపించదు. శారద నవ్వుతూ మెట్లెక్కి వెళ్ళిపోతుంది. ఆ అబ్బాయిని బెదిరించి గ్లాస్ తీసుకుంటాడు కాముడు. ఆ తర్వాత బామ్మను వెతుకుతూ కాముడు గుడి దర్శనం లైన్ దగ్గరికి వస్తాడు. బామ్మ లైన్ లో నుండి కాముడిని పిలిచి లైన్ లోకి లాగేస్తుంది. లైన్ లో యాదృచ్ఛికంగా తన ముందే ఉన్న శారదను చూసి ఆనందంతో పలకరించాలనుకుంటాడు. కానీ శారద వాళ్ళు ముందుగానే దర్శనానికి వెళ్ళిపోతారు. ఇంకా దర్శనం అయ్యాక బామ్మగారు కాముడిని ప్రసాదం తీసుకురమ్మంటుంది. వెళ్ళరని ఖండితంగా చెప్పిన కాముడికి ప్రసాదం కౌంటర్ వైపు వెళ్తున్న శారద కనిపిస్తుంది. వెంటనే బామ్మ దగ్గర డబ్బులు తీసుకొని ప్రసాదం కొనడానికి వెళ్తాడు కాముడు. ప్రసాదం లైన్లో మగవారి లైన్లో చివర కాముడు, ఆడవారి లైన్లో శారద చివర ఉంటారు. ఒకరినొకరు చూసుకుంటూ ఏదో మధురమైన అనుభూతికి ఆకర్షణకు లోనవుతూ ఉంటారు. అలా వారు ఇద్దరు ఒకేసారి ప్రసాదం కోసం కౌంటర్లో చేయి పెట్టి ప్రసాదాలు అడగడం, కనుచూపుల భాష మాత్రమే అనుభవించిన వారిద్దరికి ఇరుకైన ప్రసాదాలు అందించే కిటికీ ద్వారా ఒకరి చేతిలో ఒకరికి తాకక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. ఈ అనుభూతి కొత్తగా, ఇబ్బందిగా, ఆనందంగా తోస్తుంది ఇద్దరికి. ఆ అనుభూతులకు ఆనకట్ట పడుతూ ఇద్దరు చేతులలో ప్రసాదం పొట్లాల స్పర్శ తగిలేసరికి అయిష్టంగానే చేతులు బయటికి తీసుకొని ఆ అనుభూతిని మాత్రమే అనుభవిస్తూ ఎవరి దోన వారు వెళ్ళిపోతారు. ప్రసాదం దగ్గర చిల్లర తేవడంతో బామ్మగారు ప్రసాదం దగ్గర చిల్లర తేడా రావడంతో బామ్మగారు కోపడంతో కాముడు మళ్ళీ ప్రసాదాల కౌంటర్ దగ్గరకు రావడం, డబ్బులు ఎక్కువ వచ్చాయని తిరిగి ఇవ్వడానికి శారద కూడా కౌంటర్ దగ్గర రావడం, కౌంటర్ అతని సలహా మేరకు ఇద్దరు డబ్బులు మార్చుకోవడం జరుగుతుంది. శారద వెళ్తున్న వైపే కన్నార్పకుండా చూస్తున్న కాముడు కిటికీ చివరిలో పెట్టి మరిచము మర్చిపోయి వెళ్ళిపోతాడు. బామ్మకు చిల్లర ఇస్తున్నప్పుడు బామ్మ కాస్త మంచినీళ్ళు ఇవ్వరా అంటుంది. మర్చంబేది అంటాడు కాముడు. నువ్వే పట్టుకెళ్ళావురా అంటుంది బామ్మ. అవునే బామ్మ అంటూ కాముడికి ఆ మర్చంబు భాగవతం వినిపిస్తుంది. వెంటనే మర్చంబు జాడకు వెళ్తాడు కాముడు. ప్రసాదాల కౌంటర్ దగ్గర అడిగి దేవస్థానం అంతా కలియ చూస్తూ ఉంటాడు. ఒక మూల గాజుల శబ్దం అవుతుంది. చూస్తే శారద మర్చంబు పట్టుకొని నిలబడి ఉంటుంది నవ్వుతూ. ఆమెకు దగ్గరగా వస్తాడు కాముడు. శారద మర్చంబు అక్కడ పెట్టి సిగ్గుతో నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంత కథని సృష్టించిన మర్చంబుకి చేతుల్లోకి తీసుకొని థ్యాంక్ యూ మర్చంబు అనుకొని ఉంటాడు కాముడు. ఇక్కడ మెట్ల మీద కాముడు చెయ్యి నుండి గ్లాస్ జారి పడినప్పుడు శారదను చూసి మనసు పాడేసుకున్నట్టు శారద మర్చంబు అక్కడ పెట్టి వెళ్ళడం శారద తన మనసును కాముడికి ఇచ్చినట్లు ఒక సింబాలిక్ ఎక్స్ప్రెషన్ మనం అనుకోవచ్చు. ఇక శుద్ధ హిందోళంలో రిషభం ఇది చూద్దాం. ఇంకో సన్నివేశంలో కాముడు బామ్మగారు శంకర శాస్త్రి గారింటికి మాధవాచార్యుల దంపతుల మధ్యవర్తింతంతో పెళ్లి చూపులకు వస్తారు. శారదను చూసి ఇష్టం పెంచుకున్న కాముడికి వేరే పెళ్లి చూపులకు వెళ్ళడం ఇష్టం ఉండదు. బామ్మ బలవంతం మీద వెళ్తారు. ఆ అమ్మాయి వచ్చి కూర్చున్న తలెత్తి చూడడు. మాధవాచార్యులు చెప్పడంతో శారద వైపు చూసిన కామేశ్వరరావు క్షణం ఫ్రీజ్ అయిపోతాడు. తన ప్రేమంతా నిండి ఉన్న ప్రేయసి తన కళ్ళ ముందే పట్టుచీరలో అందాల బొమ్మలా కనిపించేసరికి అన్నవరంలోని అనుభూతిని గుర్తు చేసుకుంటాడు. పెళ్లి చూపుల తతంగంలో బామ్మగారు శారదను పాట పాడమని అడుగుతుంది. తమ్ముడా పట్టుకొని తండ్రికి పాడాలా అని సంజ్ఞ చేస్తుంది. ఆయన ఆదేశం మేరకు సామజవరగమన అని హిందువుల రగంలో పాట పాడుతూ తనకు కాముడికి పెళ్ళైపోయినట్లు అన్నవరం వెళ్ళినట్లు ఊహించుకొని పాట చివరిలో స్వరాలు పలుకుతూ తప్పు స్వరం పలుకుతుంది. దాంతో శంకర శాస్త్రి గారు కోపంతో శారద అని పెద్దగా అరుస్తాడు. హిందువుల రాగ స్థానాలు అడిగి స్వరాల్లో రీ ఎలా వచ్చింది అని కోపడతాడు. ఏదో సర్ది చెప్పపోయి వృషభం పడితే అంటాడు కాముడు. కోపంలో ఉన్న శంకర శాస్త్రి గారు ఏంటది వృషభమా రిషభమా అంటారు. రిషభమేనండి అంటూ కాముడు రిషభం పడితే హిందోళం కాదుగా చారుకేశి అవుతుంది అని కాదు కాపీ అవుతుంది అని తడబడుతూ ఉంటాడు. కోపంతో శంకర శాస్త్రి నువ్వులే ఇక్కడి నుంచి మా రిషభం అన్న మాట కూడా పలకడం చేత కాని వాడివి, సంగీతం గురించి నీకేం అర్హత ఉంది, అది కాదండి అని సర్ది చెప్పబోతుంటే హూ అంటూ హుంకరిస్తుంటాడు శాస్త్రి గారు. బామ్మ కామేశాన్ని వెనక్కి తీసుకుని శాస్త్రి గారితో బాబుగారు మిమ్మల్ని మరోసారి కలుస్తానులే అంటే ఆ అవసరం లేదు అంటారు శంకర శాస్త్రి ఖచ్చితంగా. బామ్మ కాముడితో ఉన్నదాన్ని ఊరుకోక అమ్మాయిని పాడమనడం ఇరకాటంలో పెట్టాను రా కాముడు అంటుంది. మధ్యలో నేను ఇరుక్కున్నాను అంటాడు కాముడు. బామ్మ నోరు మూసుకొని కూర్చోక చొల్లుబాబుడు ఎందుకు రా వాగావు, బోలు డబ్బు ఖర్చు పెట్టి సంగీతం నేర్పిస్తే 30 కృతులు నేర్చుకున్నావు, రిషభం ఆడడం చేత కాలేదు రా నీకు అని అంటుంది.
కాముడు అబ్బా సనకే ఏదో తెలియక ఆయనను చూసి తడబడ్డాను. ఇప్పుడు అడిగితే ఆరోహణం అవరోహణం చెప్పచెప్పుతాను. ఆ సంబంధం తప్పిపోయినందుకు నీకన్నా ఎక్కువగా బాధ నాకే ఉందే. నాకు సంగీతం రాదనేగా పొమ్మన్నాడు ఆయన, చూద్దాం అని నిట్టూరుస్తాడు. మరునాడు శంకర శాస్త్రి గారు అమ్మవారి గుడికి వెళ్లే సమయంలో గుడిలో మధురమైన స్వరంతో కాళిదాస్ స్వరపరిచినటువంటి మాణిక్య వీణా మధురాలయం అంతు అంటూ శ్యామల దండకం చదువుతాడు. మనసులోనే శాస్త్రి గారు ఆ పాట విని అల్లుడిగా స్వీకరిస్తాడు మనసులోనే. సో అక్కడ కాళిదాసు భార్య అంటే కాళిదాసు చరిత్రలో భార్య మెప్పుదోల కోసం కాళికా అమ్మవారిని ప్రే చేసినట్టు ఈయన కూడా అమ్మవారిని ప్రే చేసి అంటే శారద భార్యగా కావాలనుకుని అమ్మవారిని ప్రే చేస్తారు. శంకర శాస్త్రి మనసు గెలుచుకుంటాడు. అలాగే ఇంకొక సన్నివేశంలో బడిలో పాఠం చెబుతున్న కామేశ్వరరావు దగ్గరికి శంకరం పరిగెత్తుకుంటూ వచ్చి సాయంత్రం 5 గంటలకు అమ్మవారి గుడికి రమ్మని చెప్పి ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి శారదకు కూడా సాయంత్రం 5 గంటలకు గుడికి రమ్మని చెప్తాడు. ఇద్దరిని గుడిలో కలుసుకునేట్టు ఏర్పాటు చేసి ఇద్దరికి పెళ్లి కుదిరింది అని చెప్పి తురుమని వాళ్ళిద్దరిని వదిలేసి వెళ్తాడు. అలా శారద కామేశ్వరరావు గారు కామేశ్వరరావులు పెళ్లి శుభంగా జరుగుతుంది. ఇక్కడ గమనించదగిన ముఖ్య విషయాలు ఏమున్నాయంటే, ముఖ్యంగా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో భాగమైనటువంటి పెళ్లి చూపుల ఘట్టం చూపించడమే కాకుండా ఎంతో బుద్ధిమంతుడైన కామేశ్వరరావు మామగారు అవమానం చేసినా ఆయనకు సంగీతం పట్ల ఉన్న భక్తి భావాన్ని అర్థం చేసుకుని అతనికి నచ్చేట్లు శ్రావ్యంగా పాట పాడి అతని మనసులో స్థానం సంపాదించి తనకి ఇష్టమైన శారదను పెళ్లాడతాడు. ప్రస్తుత కాలంలో అహంకారం పెళ్లే వద్దనుకుంటారు కూడా. అలాంటి అంటే ఆ కాలంలో మంచి కుటుంబాలు సత్సాంప్రదాయకమైనటువంటి కుటుంబాలు ఈ పెళ్లి చూపుల ఘట్టంగా ద్వారా ఈ కాలం వారికి కూడా తెలుస్తాయి. అంతేకాకుండా శారదా కామేశ్వరరావు ఒకరినొకరు ఇష్టపడ్డ మనసులోనే దాచుకొని ఒకటవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుని పెద్దల దీవెనతో ఒకటవుతారు. అలాగే ఇంకొక సన్నివేశంలో పాశ్చాత్య సంగీత మోజులో పడి యువత కొట్టుకుపోతున్న తరుణంలో శాస్త్రీయ సంగీత ప్రాముఖ్యత పాశ్చాత్య ధోరణిలో పాడేవారికి బుద్ధి చెప్పి మన దేశ సాంప్రదాయ సంగీతం నేర్చుకుంటే అన్ని రకాల సంగీతాలు వస్తాయి అని చెప్పే సన్నివేశంలో చూస్తాం మనం. కానీ అదే సమయంలో ఒకేవైపు ఒక యువత పాశ్చాత్య మోజులో పడి సంగీతాన్ని ఆసక్తిగా చూపుతుంటే తనకు సంగీతం రాదనుకున్నారని పట్టుదలతో శ్యామలా దండకం చదివి శంకర శాస్త్రి గారిని మనసు గెలుచుకుంటాడు కాముడు. అంటే ఒకే కాలంలో రకరకాల మనుషులు ఉంటారు కానీ ఆ పుట్టిన వాతావరణం బామ్మగారి పెంపకం సాంప్రదాయం పట్ల గౌరవం ఉన్న కామేశ్వరరావు గారు వ్యక్తిత్వం నడవడి ఎంత ఉన్నతంగా ఉందో తెలుస్తుంది ఈ పాత్ర ద్వారా. ఇక డైరెక్టర్ వంశీ గారు ఒక విషయం చెప్పారు. శంకరాభరణం షూటింగ్ సమయంలో చంద్రమోహన్ గారి గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్తున్నారు. అన్నవరంలో షూటింగ్ జరుగుతున్నప్పుడు షూటింగ్ చూడడానికి వచ్చిన అశేషమైన అభిమానుల్లో తాను పెద్ద నటునని కూడా మర్చిపోయి చిన్న పిల్లవాళ్ళ ప్రవర్తిస్తూ అభిమానులను అమ్మాయిలతో చిన్నపిల్లలతోటి ఏ అమ్మాయి ఏమిటి కేవలం చూడ్డానికి రావటమేనా పలహారాలు లాంటివి ఏమైనా తెచ్చారా అని అనేసరికి అందరు ప్రసాదాల కౌంటర్ దగ్గరికి వెళ్లి ప్రసాదాల పొట్లాలు తెచ్చి ఆయన చేతిలో పెట్టారట. అవి తీసుకొని వాళ్లతో మాట్లాడుతూ ఇష్టమైనన్ని తిని మిగిలినవన్నీ చిత్ర యూనిట్ వారికి అందరికీ పంచేవారట ఆ శంకరాభరణం షూటింగ్ జరిగిన సమయంలో. ఇక భారతీయ పాశ్చాత్య సంగీత హోర్లో యువత ఆకర్షింపబడి అనుసరిస్తున్న తరుణంలో భారతీయ సంగీత నృత్య ప్రాశస్త్యాన్ని ప్రశంసాత్మకంగా శంకరాభరణం చిత్రం ద్వారా చూపించిన దర్శకులు కె విశ్వనాథ్ గారు నవరసాలు పలికించేవారు. అతిథి పాత్ర అయిన సహజ నటన ద్వారా చంద్రమోహన్ గారు ప్రేక్షకుల హృదయాలు తిరస్కారాలుగా నిలిచిపోయారు. గీతం వాద్యంచ నృత్యంచ త్రమం సంగీతం ఉచ్యతే అన్నారు పండితులు. నృత్యం గీతం వాద్యాలు ఈ 3 సంగీత రూపాలు ఈ లలిత కళలలో భాగం. కళలన్నీ అజరామరాలు. కె విశ్వనాథ్ గారు శంకరాభరణం చిత్రంలో కామేశ్వరరావులా చంద్రమోహన్ గారిని పెట్టి సత్సాంప్రదాయాన్ని పాటించే కుటుంబాలు ఎలా ఉంటాయో చూపించారు. అలాగే పెళ్లి ద్వారా 2 కుటుంబాలను కలిపే ఆచారం ప్రాధాన్యత సంగీతం ప్రాధాన్యత సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా సంగీతం అనేది పెళ్లి చూపుల్లో ఒక భాగంగా చూపించడం కోసం మంచి సినిమా ప్రభావం చూపే ప్రేక్షకుడి మదిలో స్థిరస్థాయంగా ఉండిపోతుందని ఈ చిత్రం ద్వారా తెలియజేశారు. అయితే నవరసాలను ఇట్టే అన్ని రసాలను సమంగా పలికించేటువంటి చంద్రమోహన్ గారిని అతిథి పాత్రలోకైనా ఎంచుకోవడం విశ్వనాథ్ గారు
చంద్రమోహన్ గారికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో ఈ చిత్రం ద్వారా మనకు అర్థమైంది. చిన్న పాత్ర అయినటువంటి అయినా కూడా ఆ పాత్ర ద్వారా ఎన్నో విషయాలు మనకు అవగతం అవుతాయి. ఇంతటి మహాయజ్ఞంలో నేను కూడా ఒక సమితిని అయినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఇంతటి మహాభాగ్యాన్ని కలిగజేసిన వంశీ రామరాజు గారికి, శ్రీమతి జలంధర చంద్రమోహన్ గారికి, సంతోషం ఫిల్మ్ యూనిస్ వారికి, శారద ఆకునూరి గారికి, రాధికా నోరి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. చంద్రమోహన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారు ఆయురు ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి. ధన్యవాదాలు. మనం తర్వాతి ప్రసంగం వైపు వెళ్దాం. పెబ్బిలి హైమవతి గారు ఇంకొక ఐకానిక్ సినిమా.